ఎల్జీలో సైడ్ బై సైడ్ చూపిస్తున్నాను. సైడ్ బై సైడ్లో ఇదేంటంటే 4 డోర్స్. మన కామన్గా సైడ్ బై సైడ్ అంటే బ్యాక్ టు బ్యాక్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే 70% ఫ్రీ రెఫ్రిజిరేటర్ ఉంటుంది, 30% వచ్చేసి ఫ్రీజర్ ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే 50% ఫ్రీజర్ ఉంటుంది, 50% రెఫ్రిజిరేటర్ ఉంటుంది. కింద పార్ట్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా రెఫ్రిజిరేటర్ జోన్ అంటారు దీన్ని. సో దీంట్లో ఏది పెట్టినా ఫ్రీజ్ అవుతుంది. ఆ టెంపరేచర్ సెట్టింగ్ అనేది మీరు చేసుకోవచ్చు, ఫ్రీజ్ అవ్వాలా వద్దా కామన్ ఉంచుకోవాలా అని చెప్పేసి. అండ్ కిందనే మీకు ఐస్ క్యూబ్ మేకింగ్ బాక్స్ మాత్రం కిందనే వస్తుంది. పైన చూసుకుంటే కంప్లీట్గా రెఫ్రిజిరేటర్ ఇది. సో పైన మోడల్ వచ్చేసి ఇది కంప్లీట్గా ఏదైతే పైన స్పేషియస్ ఉందో ఇది అంతా రెఫ్రిజిరేటర్. అండ్ దీనికి వచ్చేసి డోర్ కూలింగ్ ఉంటుంది, దీనికి కూడా కామన్ యాజ్ యూజువల్ డోర్ కూలింగ్ ఉంటుంది. అండ్ ఎల్ఈడిది చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. సో మొత్తం కంప్లీట్ స్ట్రిప్ వచ్చిందంటే కంప్లీట్గా మీకు లైటింగ్ అనేది కవర్ అవుతుంది. అండ్ హైజీన్ ఫ్రెష్ ఉంటుంది. హైజీన్ ఫ్రెష్ వచ్చేసి ఏంటంటే అదే చెప్పినా, మీరు ఏదైతే ఇట్లా ఫుడ్ స్టోర్ చేస్తారో ఆ ఫుడ్కి తగ్గట్టు అన్ప్లెజెంట్ స్మెల్ క్రియేట్ కాకుండా, ఫంగస్ అట్లాంటిది ఫామ్ కాకుండా లోపల ఉన్నది బయటకు సెండ్ చేసి ఫ్రెష్ ఎయిర్ అనేది ఇన్బిల్ట్కి పాస్ చేస్తుంటుంది. అండ్ ర్యాక్ టు ర్యాక్ కూలింగ్ వస్తుంది దీంట్లో కూడా. అండ్ ఇవి వచ్చేసి టఫ్ అండ్ గ్లాస్, 175 kgs వరకు వెయిట్ మోస్తుంది. బిగ్ బాక్సెస్ జోన్స్ వచ్చినాయి 2. వెజిటేబుల్స్ ఫ్రూట్స్ దీంట్లో పెట్టుకోవచ్చు. పైన మాత్రం కంప్లీట్గా రెఫ్రిజిరేటర్ మాత్రమే, కిందనే ఫ్రీజర్. దీని మోడల్ నెంబర్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, GCB22FTQFL ప్రోడక్ట్ కోడ్ అది. సో మోడల్ నెంబర్ వచ్చేసి GCB22FTQPL. ఇది వచ్చేసి కెపాసిటీ వైజ్ చూసుకుంటే దీని కెపాసిటీ వచ్చేసి స్టోరేజ్ వాల్యూమ్ మనకు 594. సో స్టోరేజ్ 464, మొత్తం వచ్చేసి 594, అంటే 600 లీటర్ బేస్డ్ ఇది. తక్కువదే ఇది, చిన్నదే, మరి అంత ఓవర్ పెద్దదైతే కాదు చూపిస్తున్నది సైడ్ బై సైడ్. అండ్ సేమ్ దీంట్లో కూడా యాజ్ యూజువల్ స్మార్ట్ డయాగ్నసిస్ ఉంటుంది. ఇక్కడ ఫోన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనుకోండి, ఏదైతే ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు సర్వీస్ టీమ్ వాళ్ళు. కింద రెఫ్రిజిరేటర్ సిస్టంలో కూడా ర్యాక్ టు ర్యాక్ టైప్లో వచ్చినాయి. సో ఒక దాని మీట్ ఇంకో దాని టైప్ కాకుండా పెట్టుకోవచ్చు. అండ్ ఇది డిస్పెన్సర్ మోడల్ కాదు, నార్మల్గా ర్యాక్స్ వచ్చేసినాయి. ఇటు సైడ్ 3 ర్యాక్స్ వచ్చినాయి, ఇక్కడ సైడ్ కూడా 3 ర్యాక్స్ వచ్చినాయి. సో ఏదన్నా మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ దీనికి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మినీ ఫ్రిడ్జ్ ఒకటి ఫ్రీ ఉంది. సేమ్ యాజ్ యూజువల్ మనకి లీనియర్ కంప్రెసర్ వస్తుంది, 10 ఇయర్స్ వారంటీ ఉంటుంది. లీనియర్ కంప్రెసర్ వల్ల బెనిఫిట్ ఏంటంటే సైడ్ బై సైడ్కి స్టార్ రేటింగ్ అనేది మెన్షన్ చేయరు కామన్గా. సో ఈ లీనియర్ కంప్రెసర్ ఏం చేస్తుందంటే మనం పెట్టే వెయిట్ అండ్ లోడ్ని బట్టేసి కూలింగ్ ప్రొవైడ్ చేస్తుంది. దాన్ని బట్టే మనకు పవర్ కన్జంప్షన్ కూడా తీసుకుంటుంది. ఎటు కాదన్నా లెస్ దెన్ 1 యూనిట్ తీసుకుంటుంది పర్ డేకి. అండ్ ప్యానెల్ మొత్తం ఇక్కడ వచ్చింది, ఫ్రీజర్ ఫ్రిడ్జ్ వైఫై త్రూ కూడా యాక్సెస్ చేయొచ్చు. సేమ్ థింక్యూ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్యానెల్ అంతా పిల్లలు ఊరికే టచ్ చేస్తా అంటే లాక్ కూడా చేసుకోవచ్చు, దానికి కూడా యూజ్ అవుతుంది. దీంట్లో ఉన్న మళ్ళీ వేరియంట్ మోడల్స్ ఇక్కడ ఉన్నాయి సైడ్ బై సైడ్లో, ఇవి కూడా తీసుకోవచ్చు. అండ్ దీనికి సిల్వర్ పట్టీ వచ్చింది. లోపలైతే బటన్ సిస్టమ్ ఏం లేదు. కామన్గా ఎల్జీకి ఏంటంటే ఇక్కడ ఒక బటన్ సిస్టమ్ వస్తుంది, ఈ ఫ్రిడ్జ్కి అయితే రాలేదు. ఇది అంతా ఇది మోడల్ మంచిదే కానీ హైలీ టాప్ ఎండ్ అయితే కాదు. దీని పక్కన నుండి టాప్ ఎండ్ మోడల్, కానీ ఇది సైడ్ బై సైడ్. ఇది వచ్చేసి ఫ్రెంచ్ డోర్ అంటే 4 డోర్స్ ఉంటాయి. ఇది సైడ్ బై సైడ్, 3 డోర్స్ అండ్ 4 డోర్స్ ఉంటాయి, దాన్ని ఫ్రెంచ్ డోర్ అంటారు. ఇది సైడ్ బై సైడ్. సో దీనికి ఏంటంటే ప్రెస్సింగ్ సిస్టమ్ వస్తుంది ఇక్కడ హ్యాండిల్స్ దగ్గర, స్మూత్గా మనకి ఫ్రిక్షన్ ఉండడానికి. కంప్లీట్ 1 ఇయర్ వచ్చేసి టోటల్ వారంటీ వస్తుంది. అండ్ 10 ఇయర్స్ అండ్ కంప్రెసర్ వారంటీ వస్తుంది. ఎల్జీ వచ్చేసి బెస్ట్ ఉంటుంది, ఎందుకంటే దీంట్లో డోర్ కూలింగ్ ఉంటుంది, 35% స్పీడ్ కూలింగ్ ఉంటుంది. కన్వర్టబుల్ మోడల్స్ కూడా ఉన్నాయి. సైడ్ బై సైడ్ తీసుకునే వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉంటే ఈ మోడల్కి వెళ్ళొచ్చు, ఇది కూడా బెస్ట్ ఉంటుంది. అండ్ సైడ్ బై సైడ్లో 30% ఫ్రీజర్ 70% ఫ్రీజ్ ఇట్లా వద్దు, సపరేట్గా కావాలి అని అనుకున్న వాళ్ళకి ఇది ఇంకా యూజ్ అవుతుంది. ఎందుకంటే కింద 50% ఫ్రీజర్ పైన 50% ఫ్రిడ్జ్ రెఫ్రిజిరేటర్. సో బెస్ట్ ఉంటుంది, తీసుకోవచ్చు మోడల్. అండ్ బ్రాండ్ వచ్చి ఎల్జీ, అప్పటి నుంచి చెప్తున్నది ఎల్జీ వచ్చేసి సూపర్ మోడల్, బాగుంటుంది, తీసుకోవచ్చు. దీన్ని క్యారీ చేయడానికి ఒక 1-3 అవసరం ఉంటుంది. అండ్ పెట్టిన చోటు నుంచి ఊరికే కదలకూడదు ఈ రెఫ్రిజిరేటర్ని. సో దీనికి ఏదైతే ఒక స్పేస్ అనేది ఉంటుందో ఆ స్పేస్ దీనికి ఇచ్చేసేయాలి కిచెన్లో.
బాగుంది ఈ మోడల్.